సుకుమార్ గారు. అందరికి నమస్కారం. ఒక 1 వీక్ బ్యాక్ నాకు తెలిసిన ఒక ఫిజికల్ ట్రైనర్ నాతో ఒక మాట అన్నాడు, అది ఎంతవరకు అదే థింగ్ ఇండియాలో ఉన్న హీరోలందరిలోనూ బెస్ట్ బైసెప్స్ చరణ్వి అని. నేను దగ్గర నుండి చూశాను జిమ్కి వెళ్ళినప్పుడు తను కష్టపడ్డం. హీరోలు అలా చూసినప్పుడు మాత్రం ఒక్కసారి మాత్రం బాధేస్తుంటుంది, మిగతా అప్పుడు అంటూ అసూయ పడుతుంటాం కానీ బాధిస్తుంటుంది. ఇద్దరు నాకు చరణ్ పెద్దగా తెలియదు యాక్చువల్గా ముందు నుంచి, కానీ తను క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు చాలా నిర్దిష్ట వ్యక్తిత్వం అనమాట. అంటే మాట మీద నిలబడే, అంటే చాలా వరకు చిన్ని చిన్ని మన విషయాలు కూడా వదిలేస్తుంటాం, ఏ చిన్న చిన్న ప్రామిస్లు చేస్తున్నా వదిలేస్తుంటాం, కానీ తను ఏ చిన్న ప్రామిస్నే వదిలేడు. ఈ పెన్ బాగుంది కావాలా అంటే మనం మర్చిపోయాడు అనుకుంటాం, కానీ తర్వాత మన ఇంటికి వస్తుంది అనమాట. సో అంత మంచి వ్యక్తిత్వం ఉన్న చరణ్, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని. అలాగే నా ఫ్రెండ్ సూరి ఎరా అనుకునే డైరెక్టర్ అనమాట, డైరెక్టర్స్లో తను హీరోలు అంటే చాలా ఇష్టం అనుకుంటా. ఈవెన్ రేస్ కురంలో బన్నీ కావచ్చు, ఈ సినిమాలో చరణ్ కావచ్చు, హీరోల్ని చూపించడంలో తన ప్రత్యేకమైన శైలి. ఈ సినిమాలో చరణ్ని ట్రైలర్ చూసిన వెంటనే సూరి కాల్ చేశాను నేను, ఐ థింక్ ఇస్ నువ్వు వేరే డెఫినెట్గా హీరోని చూపించడంలో. ఆల్ ది బెస్ట్ అని, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని. అంటే నాకు ఆల్రెడీ నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేసి చెప్పాడు, ఒక ఐ థింక్ నా క్లోజ్ ఫ్రెండ్ తెలిసిపోయి ఉంటుంది సినిమా చాలా బాగుంది సూపర్ డూపర్ హిట్ అని. అది వెంటనే సూరికి ఫోన్ చేసి షేర్ చేస్తున్నాను. సో ఈ సినిమా పెద్ద హిట్ కావాలని. సో గీతాస్లో ఇది ఇంకా మంచి హిట్ కావాలని. అంటే అరవింద్ గారి గురించి మాట్లాడాలంటే ఆయన అప్డేటెడ్ యాప్ ఐఫోన్ పక్కన పెట్టి ఆయన iOS 11 iOS 12 అయిన నీ దగ్గర యాప్స్ ఎన్నో నా దగ్గర యాప్స్ లెక్కేసి ఉంటాయి, ఆయన దగ్గర యాప్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆయన ఇప్పుడు కాలానికి అనుగుణంగా దగ్గరగా నడుస్తుంటారు ఆయన కాలంతో పాటు. సో సార్ కోసం పెద్ద హిట్ కావాలని, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ గారు ఇవాళ ఈ ప్రీ